అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గొర్రెల స్కామ్ కేసులో అరెస్టు చోటు చేసుకున్నాయి. నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ నలుగురు ఎవరంటే, ఒకరు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవి, అండ్ ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, గణేష్. ఈ నలుగురు పశు సంవర్ధక శాఖ అధికారులు. సో వీరిని అరెస్ట్ చేశారు పోలీసులు. గొర్రెల స్కామ్ కేసులో అరెస్టులు జరిగాయి. సో ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు సృష్టించారని, 2 కోట్ల 10 లక్షల్ని ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించారని వీళ్ళపై ప్రధానంగా ఆరోపణలున్నాయి. సో ఈ నేపథ్యంలో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సో గొర్రెల స్కామ్లో జరిగిన మొదటి అరెస్ట్గా దీన్ని మనం భావించవచ్చు.